రాత్రి పడుకున్నసరికి లేట్ అయింది, ఇప్పుడే లేచిన. బయటకు పోయే పని ఉందని చెప్పినా కదా. చెప్పినావు కానీ మర్చిపోయాను రా. నేను ఈ బస్ స్టాండ్ కాడు ఉంటా, తొందరరా. సరే వస్తా, ఉండు అన్నే. తొందరరాడే వస్తా. హౌ చూసినావా, ఇప్పటిదాకానేమో నేను మొత్తుకొని మొత్తుకొని ఒరతా ఉంటేనేమో పలకవు, ఫోన్ టక్కడ రింగ్ కాగానే ఎత్తుతా అన్నావు. అంటే కళ్ళకు కనబడతలేనా, అంటే కళ్ళకు కనబడతలేనా? మొత్తుకొని మొత్తుకొని సత్తాన్నా పాన మంచిగా రెండు రోజుల నుంచి లేవత్తలేదు. ఇంకా రెండు బకెట్లు పెడితే ఏమైతుంది? దవ్వకుండా తీసుకుపోమంటే దవ్వకుండా తీసుకుపోవు. ఈ రెండు రోజులు నేను పోయేటట్టే ఉన్నా. చాలా కొద్దిగా లేచినారా, ఇది ఫోన్ చార్జింగ్ పెడితే ఏమైంది? పక్కన పెట్టుకోండి అంటే ఎట్లా ఎట్లా పెడతారు? లేవు, రెండు బకెట్లు అని చేసి పెట్టినాడు, తీసుకొచ్చి పెడదురా. అచ్చిన కాడికి రాదు, పోదంపా తీసుకపో.
పొద్దుగల గిడ్డదారి మాట అది నాకు కొత్త ఏటీఎం కార్డ్ వచ్చిందిరా అది ఎట్లా చేసాడో నాకు తెలియదు జరంతా నేను తీసుకుపోయి ఆ ఏటీఎం కార్డ్ జరంతా అది ఎట్లా చేసాడో జర చెప్పరా నేను ఊరి పోయి 10 రోజులు అవుతుంది రాత్రి వచ్చిన నాకు ఎక్కడ వీలైతేదిరా నేను మళ్ళీ 4 రోజులు బండి నడపకపోతే ఫైనాన్స్ వచ్చి బండి పడకపోతాడు నాకేట వీలైతేదిరా నాకు వీలు కాదురా అరే పైసలు లేవురా నా పిల్లని హాస్పిటల్లో తీసుకుపోయేది ఉన్నది ఒక్క 5 నిమిషాలు వచ్చి ఆ ఏటీఎం కార్డు పని ఏదో చూసి పెట్టరా జర అంత పుణ్యం ఉంటుంది అరే నాకు నాకు వీలు కాదురా ఇప్పుడు నీ దోస్తు ప్రసాద్ గారు ఉన్నాడు కదరా వాడు పక్క మా దగ్గర పో వాంతో పని అవుతుంది పని చేసుకొని వెళ్ళు అరే వాడు ఊ అంటే 90 అంటారా వచ్చింది బాగా ఊ అంటే 90 అంటే నీ పని చేసుకోవాలంటే 90 దాపేవారా నీ పని కావాలా లేదా రానంటావు అయితే ఏ నాతో కాదురా అటువై ఇటువై ఆడే కదా నారా ఇప్పుడు ఇప్పుడు ఆడ ఎక్కడ దొరకాలి ఉంటాడు పో ఇంటికనే ఉంటాడు పో లేచిండో లేవలే ఏ ఇంటికనే ఉంటాడు పో మందు పారు కాను తాగేటప్పుడేమో తాగబుద్దే తాగినాక తెల్లారు లేచినాక ఈ బాలే తలకాయ బద్దలు అవుతుంది మీ అబ్బా ఇంకోసారి మందు ఆగదు పైసలు లేవు 90 ml వేద్దామంటే నచ్చ మంచుకుండు అక్క వీడు ఇంకా లేచిడో లేవలేదు ప్రసాద్ అబ్బా సారి గడతాడు ఈయనకి వెయ్యాల జబ్బ ఈయనకి వెయ్యాల జబ్బ లేచినావరా ఇంకా లేవలేదు అనుకున్నా ఏ ఎప్పుడు మా అబ్బాయి గారు తెలియబడ్డది తలకాయ అంత దిమ్మ దిమ్మ అంటుందిరా నైట్ బాగా మందు ఎక్కువైంది వర్షం అయితే తలకాయ అంత బుద్ధిపాడు ఎత్తాంది నా పిల్లల్ని పైసలు అడిగితే లేవన్నది చెప్పు చిప్పు పెడతాంది వర్షం అయితే లేదురా బాగా తెలియపోతా అరే ఒక చిన్న పని పడ్డదిరా నీతోని చెప్పు ఏం లేదురా నాకు కొత్త ఏటీఎం కార్డు వచ్చింది దాని పిన్ నెంబర్ కొట్టుండు నాకు తెలియదు మీరంతా ఏటీఎం దాకా పోదావరా ఆ పిన్ నెంబర్ ఏదో కరెక్ట్ చేసి పెట్టరా నాకే తలకి వచ్చి వస్తుంది ఏటీఎం కార్డ్ కంటే అరే నా పిల్లలకి పానం మధ్యగా లేదురా హాస్పిటల్లో తీసుకుపోయేది డబ్బులు అవసరం ఉన్నదిరా బాగా రెండు పానం తెచ్చిన అయితానరా అరే ఒక్కసారి రారా సార్ మరి 90 తాగిపిస్తావా అత్త అరే తాగిపిస్తారా అయ్యా నీకు దండం పెడతా జర రారా తాగిపోయారా మరి ఏ తప్పకుండా తాగిపిస్తారా నిన్న బండ్ల పెట్రోల్ అయిపోయింది ఆ షాప్ కానీ పడేసి వచ్చినా
మరి ఇది పెట్రోల్ కొట్టి తాన రాంగ ఏ కొట్టి తపారా నువ్వు అయితే అంగేసుకొని రాకున్నాడు ఏమైంది రాజిత ఇవాళ గ్రూప్ మీటింగ్ అంట రమ్మని చెప్పింది చే ఫోన్ చేసి రావాలి రాను పాన మంచలే దౌగన పోవాలి మరి అట్లాంటి ఎట్లా అందరూ అట్లా అంటారు ఎట్లా మరి అవును వేరే ఒకటి చెప్పు ఇక మరి మీ ఇష్టం అది నేను అయితే చెప్తాను अरे तुंदर रहा नी पैसा ऐड तरवा तलाके अरे आगरा तुंदरवा ఒక చిన్న మాట మళ్ళేంటిదిరా ఏం లేదురా ఈ మగర్ షాప్ కాడి వెయిట్ అడిగి చేసుకోనక్క అరే నీ తోడికి ఇదే బాగరా పనేదా కోటి ఎత్తో పనే పెడకి ఇంకోటి ఎత్తో నాకు కలగే వస్తుందిరా అంటే మళ్ళా కట్టడం పోతాటో మళ్ళా అరే నువ్వు పోయి అక్కడ ఉండరా నేను వచ్చినాక పైసలు ఇచ్చాను పోయి రావుకో ఎవరికి తో పైసలు దానికి ఇప్పటికి తాగిన పైసలు కట్టలే అది నాకు తెలియదు అరే నువ్వు అక్కడ ఉండరా నేను కటింగ్ చేసుకొని 5 నిమిషాలల్ల తాగినాక కటింగ్ షాప్ నేను కూడా అత్త పారా अरे मंगल षाप ताइपोते वादन आड़ेमारा मंगलोड़े आड़ेमारा मंगलोड़ा पैसा चिल्लर लेवराई निमशाल अगर उंदर वेको अड़ ऊस रापोरा तल के सारी अंत अब सारी आड़ पाई गंट अ यह कक्सला चूसा इंका अतले तलकायेमो बदे एपड़ना इंत मंदा आईना पोदन इंत कसकड़ दाचिपेवाले आने नमक पेटे इक बुच्छा लेकर रोड चूसा ची अटे सारी अतलेकोड़ेमो ఏం లేదురా నా పిల్లని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అచ్చమే 2200 ఎట్లా అన్న చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏమైనా మిగిలితే మందు తాగొచ్చు ఇప్పుడు మనం అయితే రెండు బాటలు తీసుకొని తాగుదాం పా తెలగదు చల్ గవన్ చెప్పకు ఇంటికాడ వాడిని నైట్ తాగిపిత్తరా తీసుకొచ్చినావు వీడికి వచ్చాక తెలగలరా అరే తాగిపిత్తరా రేపు తాగుదాము చక్ నీతో ఎప్పుడు వచ్చినా కూడా ఇదేనారా ప్లీజ్ రా అర్థం చేసుకోరా హాస్పిటల్ పోయేది ఉన్నదిరా ఈ ఐటమా నువ్వు తీసుకుని 200 రూపాయల కళ్ళుకు ఆ శ్రీకాంత్ నాన్న కూడా వెళ్తా పాటు సరే పిలు ఫోన్ చేయి సరే నేను బలితాన్ చేస్తాను గౌడికి ఎప్పుడు సరే సరే రా తొందర రా వాళ్ళని తీసుకొని
వదినే అన్న కటింగ్ షాప్ కడుకోయిండు నీళ్ళు కావాలంటే సరే వదినే ఎవడన్నా కళ్ళు తాళాలు తాగుతాడు గాని ఈ గుడిసెకడ తాగుతారా దాని ఉందా అరా మీకు అరే తాళాలు పోదామని వచ్చినాను రా ఆ వర్షం పడి సడక్ మొత్తం పోవత్తలేదురా మొత్తం జారుతాంది అందుకే గౌడ్నే బాటిల్ ఇద్దామన్నారా కూర్చోతావు పట్రా కూర్చోండి నేను ఇంటికాడనే ఎర్రమంది తీసుకొస్తాను చెప్పి తీసుకొచ్చి దిక్కు తిరగాలి అనిపిస్తాను సార్ ఏం కాదు పైసలు లేవురా మళ్ళీ తాగుదంటే రాదు తీసుకుంటానా అర్థం తాగుతావా అబ్బా కౌల్స్ కడుతాల ఉండ చికలు పోసిన రా ఇవ్వరా ఇన్ని అసలు పోలు చేస్తాను ఇంకేవాళ్ళరా నా పిల్లగా చేస్తాను నీకు గంక ఉంది ఆరా పిల్లం ఊకే ఫోన్లు చేస్తారా నీ తోట తాగుతున్నా మనశ్శాంతి ఉండదురా మాకు గిన్నెసార్లు ఫోన్ చేస్తాను మాకు మనశ్శాంతి ఉంటుంది రా నీకు గంక ఉంది ఆరా పిల్లం నాకు లేదా పిల్లం వానికి లేదా పిల్లం వానికి లేదా పిల్లాన్ని ఉత్సాహం పెంచుకోవాలి రా కంట్రోల్లో పెట్టుకోవాలి మా పిల్లం మాకు ఫోన్ చేస్తారా నిమిషం నిమిషానికి ఫోన్ చేస్తుంది నువ్వేమో అనిదిరా సార్ ఇంకోసారి నువ్వు మాయమ్మ రాకురా నీతో మా మనశ్శాంతి ఉండదు నువ్వు మాయమ్మ రాకు అసలు ఫోన్ పట్టుకొని రాకు సార్ మీరు రాకుండా దాని సంగతే చూస్తేయాలి ఏ కోపానికి ఏం తక్కువ లేదు పిల్లాన్ని అయితే కంట్రోల్ పెట్టుకోవాలి పెద్ద మొగోళ్ళ లెక్కలు వేసిపోతాను పిల్లని భయపడి మాటి ఫోన్ చేసుకుంటా మందిరా ఇచ్చేది మనం ఇస్తాను దీన్ని ఇచ్చి వేయడానికి అంగబెట్టి తొమ్మిదే కావాలి ఇంత పెళ్లి చేసుకున్న అది కూడా ఎన్ని సార్లు ఫోన్ చేయాలి ఏమైంది చేతి తొప్పుకుంటా వచ్చినావు కొడుకుడు తెమ్మన్నా కదా మర్చిపోయినావా నువ్వు ఇట్లా మర్చిపోతే ఎట్లా ఏం చెప్పినా కట్టలేనా మతి మర్పోయినా మర్చిపోడు కాదే సంగతి ఏందో అసలు ఏంటి సంగతి మేము పోయి ఏడాది అవుతుందా రెండేళ్ళు అవుతుందా ఇంత కొడితే రెండు గంటలు అయితే లేదు 20 సార్లు ఫోన్ చేస్తావే నువ్వు చేయకపోతే నువ్వు పెట్టుకోదు అంటే పోతావు కదా మర్చిపోతామని ఫోన్ చేసినా ఇప్పుడు ఏమొచ్చిందా ఇల్లు మర్చిపోతానా ఊరు మర్చిపోతానా నిన్ను మర్చిపోతానా మరి మర్చిపోయినప్పుడు కొడుకుడు మర్చిపోయి దోస్తుల ముందర ఫోన్ చేసి ఊరికే ఊరికి ఫోన్ చేస్తాడు నీకే ఉన్న ఆడ పిల్ల గిన్ని సార్లు వస్తాడా ఒక్కొక్కటి నా ఇంట్లో తిస్తాడు ఫోన్ ఉన్నప్పటికనే కాదండి బాగా నష్టం ఫోన్ ఒకటి ఏంది సాధగాంది సంగతి ఇప్పుడు కాదే నీ సంగతి తర్వాత చెప్తా నిన్న దాన్ని అట్టగా ఏ పంట మండదంపి ఉత్త పొక్కి ఆయనకి సెల్లు కలపడి ఇంకా లేవనట్టు ఉన్నదిగా నీ అమ్మ రాత్రి నా మీద ఏం కూర్చున్నది అనవసరంగా సెల్లు పలుకొడుతుంది ఇప్పుడు ఇది లేచే ఉంటే నా ఇద్దరు మారని చెప్తే పెద్ద కొల్లపురం పంచాయతీ చెప్తుంది ఎట్లా అనేసి బయట తిరగాలి పొద్దున ఇది లేకపోతే దీంతో పెద్ద ఇదే ఉంటుంది రామాయణ భారతం తయారు చేస్తుంది మంది మాటలు పట్టుకొని మారుమారం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలినట్టు ఆ ప్రసాద్ గారి మాటలు పట్టుకొని అట్టి అట్టిగా నన్ను పిల్లలు కొడుతుంది
इपड़के लक्ष तुम्बई सारे कुड़ता लवय पी पंचायत पेटी इपू माला कुटी आवय को फोन पे माला पंचायत पड़ते ना इज्जे मार बोलते सत्तुड़ा बतकड़ा एम चेसुड़ एटना मंजे मुद्दे नई को प्रसाद गार दें वाड़े दीदना इकमा चुपता उदा पोते पे అరే సారీగా నీతో నా గన్నమే ఉన్నదిరా ఈ చెట్ల పొంట ఈ గుట్టల పొంట ఈ మట్టి పొంట ఈ వాగుల పొంట ఏంద్రా ఈ తిరుగుడు ఇదేదో ఊర్లో ఇంటికి వచ్చి సప్లైగా పనిటోళ్ళం కాదురా అది కాదురా తాగిందంటే నేను ఇదే మీరింటి మొఖాన్న అరే గట్టను మాట్లాడుతున్నావురా అంతేరా నాకు అట్లా బాధ ఉన్నది దా కూర్చున్నా బాధ ఏమోరా నాకు నిన్న నుంచి గోస దింగుతున్నాను నన్ను కూర్చో చెప్పిదా ఏమైంది ఇప్పటికైనా చెప్తా ఆగరా మనో రాని మను పంపించిన కదా ఇకంటు చెప్పినా తీసుకురారా అరే ఈ రామడేర్రా ఓ రావనా ఏటో పోతాను నిన్నా ఏమైందంట నిన్న సారిగా లేడానే ఆ సారిగాడు వాళ్ళ భార్యను కొట్టినాడు పొలు పొలు కొట్టినాడు కొట్టి వాగులో పోయినాడు చచ్చిపోతానని వాగులో పోయినాడు అయితే తీసుకుపోయి ఇంకా కాళ్ళు కూడా దాగిచ్చి బురికిచ్చి తీసుకొద్దామని పోతానే ఏ నువ్వెందుకే మళ్ళీ అందరికీ చెప్పి నాని ఇచ్చేది మనం ఇతడి అద్దు అద్దు अरे प्रसाद చిన్నప్పుడు మా అయ్య మామను కొడతాంటే మా అయ్య గాని కొట్టి కొట్టి సావదింగాలని అంత కోపం ఉండేదిరా కానీ ఇప్పుడు తెలుస్తాందిరా మా అయ్య మామను ఎందుకు కొట్టిండు మా అయ్య బతుకుండే ఉంటే కాలం మీద వాడి దండం పెట్టేటోండిరా ఇప్పుడు చల్ సోదాపి అసలు విషయం చెప్పరాంటే ఏదో చెప్తాందిరా వీడి దాకా తీసుకొచ్చిన కూకుండా పెట్టినావు అసలు విషయం చెప్పు ఇంతదాకా ఆగవారా నిన్న మన కళ్ళైన వారా నాకు ఇంటికి పోయినా ఇంటికి పోయినాక నా పెన్నం పొల్లు పొల్లు ఒళ్ళు పెట్టింది కోపం వచ్చి రెండు దర్శన ఫోన్ చేసి నాలగొట్టిన ఫోన్ పలిగింది నిన్న పెట్టుకొని సపడేవన్న పిల్లలు వేస్తానికి ఇజ్జత అనిపించింది మొత్తం ఇజ్జత అనిపించి పొద్దుగానే బెల్ట్ షాప్ పోయి ఒక 90 దాగిన ఆ బెల్ట్ షాపు దా సుశీలమ్మ చెప్పాచిన మనవలకు వస్తారు ఒక రెండు బాటలు నాలుగు బీమీ అని చెప్పిన శ్రీకాంత్ చెప్పిన ఇప్పుడు తీసుకొని వస్తాడు కావచ్చు ఆ శ్రీకాంత్ గారు తీసుకొస్తాడు వాడు నువ్వు నమ్మినావా వాడు ఎక్కడ తిరుగుతాను ఏం చేస్తాడు అప్పు వాడు తెచ్చినారు మనం తాగుతాం ఆయనట్టే ఉన్నాయి అలా అప్పుడు అనగమేండు తాప తాప కిందికెళ్ళి చూసుడు కాబట్టి వీడేమో మాటి మాటికి ఫోన్ చేయబట్టే उधर एट्लुंटदी ఏం లేదు అదనే పప్పేసిన పప్పులో మేము పచ్చిపికలు తీస్తామని ఇట్లా వచ్చాను ఏంది అదనే అని చెప్పున్నావు ఉన్నావు ఆకలి కూడా ఊడనట్టే ఉన్నది ఇంట్లో ఊడలేదు ఏంది అట్లున్నావు నిన్నకి ఇంతసేపు అయింది ఏంది అని చెప్పేసి అంటే వచ్చినాక పొట్టు పొట్టు కొట్టిండు బ్యాంకు పోయేది ఉంది వచ్చినాక దవకాన్న పోదామని రెండు మూడు సార్లు ఫోన్ చేసినాక అంతే
ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఆయన తాగుతాడు ఆయన ఇప్పుడు దోలు గుడి పాడైతానని చిన్నదానికి పెద్ద చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఏమొచ్చిందని ఆయనకు నువ్వు పైసలు ఏలా ఆట గారా మంది అందరికి ఇచ్చినాకనే నిల్చున్నట్టు ఉద్దరా లేట్కి ఇచ్చిందిరా చికెన్ తేలేదా సిగ్గు లేదురా నీకు ఇవరికి ఆడ ఉద్దరం పెట్టినమాట చికెన్ ఎక్కడ చికెన్ చికెన్ అంటే చికెన్ ఏమి లేపడు కానీ లేదు ఒకటి చికెన్ లేదు బికెన్ లేదురా ఇక్కడ సంసారం చెప్తానా వారా మనిషికో పెగ్గేసిపోక అరే వారి సారీగా ఏదురా మా అందరి గిట్ ఉన్నది కలర్ తక్కువ ఏదురా మా అందరి గిట్ ఉన్నది కలర్ తక్కువ దకాన్ పార్క్ ఇది కూడా చెక్ పోసి మూడు నా అడ్డలు ఎవరిని పంపుతా పంపుతే ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు ఆ కుర్చీని మార్చబెట్టి తెంగుతే మెడ విడిచిపోయి అరే లేత మంది కారా మాగితే అదే కలర్ వస్తుంది గ్లాసులు పోయి అరే జల్దీ గుద్దిపారనరా అసలే ఊళ్ళో మనల్ని దొంగల బ్యాచ్ అనుకుంటాను రా తాగుతల కింద చూస్తాను నీ మనశ్శాంతి ఉండలేదు అని మళ్ళీ ఫోన్ వస్తుంది రా సారీగా మళ్ళీ పిల్లమే రా మనశ్శాంతి లేదురా మనల్ని తాగుతా కూడా నీ పిల్లలతో మాకు మరి ఫోన్ చేస్తాను రా ఏమో రా ఎన్నట్లేదు మా ఇంటి పక్క మా ఇంటి దగ్గర ఫోన్ చేస్తాను రా ఎత్తు హలో ఇడా నీ పిల్ల ఆటో పడి గిలగిల కొట్టుకుంటాంది ఏడున్నావు అవునా నేను మార్కెట్కి వచ్చింది చికెన్ పిత్తలేరా ఇంకా తాగుతాను కొన్ని రా అవునా వస్తానా అరే ఏమైంది రా అరే నా పిల్లలు కింద పడరా ఫోన్ చేసి పోతానా ఊరుకోవాలి అది ఇంత గోసకే ఉన్నది ఎవరా రోజు మనకు ఏమైంది ఏమైంది రాధికా రాధికా ఆమె చెప్పు గెలవైతే కూర్చోరా నేను చెప్తా కానీ ఏమైంది బాబు ఏం చెప్పంటారా మీరు చేసే కథలు అట్లున్నాయి మరి ఏం చేసింది నిన్న ఏం చేసిన తెలియదు ఆరా ఏదో పని మీద ఇంక ఇంటికి రాలేదని చెప్పేసి పొల్లా పాపం ఆకలైతుంది కదా తింటాడు కావచ్చు అనుకుని ఫోన్ చేసిందట ఎందుకు ఫోన్ చేస్తాను ఎందుకు ఫోన్ చేస్తాను అని నచ్చి కొడతావురా ఇంకా సాధగల పనులు కొడతావురా అసలు ఆడదాని చేసినట్టు మొగోడేనారా మొగోడమేనారా ఇంతకు బాబు రెక్కలు పొక్కలు చేసుకుని కట్టబడి నిన్ను యాలకు ఒకటి కూడంటి పెడతాను కాదురా నువ్వు ఊరు మీద తిరుగుతా అంటే అసలు నీకు ఎట్లా కొట్టబుద్ది అయిందిరా దాన్ని ఇంకా నాకు ఏం తెలియదని చెప్తారా బాబు ఎట్లా నిలబడి పడ్డా యారా నిన్నటి సంతి కూరు లేదు కుమ్ము లేదు దానికి నేనేం చేసినా బాబు దాన్ని హాస్పిటల్లో తీసుకుపోదామని ఏటీఎం పోయి డబ్బులు తీసుకున్నా అట్నే మంగళ షాపు పోయి కటింగ్ చేసుకున్నా ఆడ కొంచెం లేట్ అయింది అత్తండి అత్తండి దోస్తులు కలిసారు ఇంకా అంత వేసుకున్నా అరే ఆడ దోస్తుల ముందర ఊరికే ఊరికే ఫోన్ చేసినా ఇచ్చేది మానది ఏమాటింది ఇచ్చేదాని పేద అరే ఊరికే ఊరికే ఫోన్ చేస్తే వాళ్ళ ముందట ఇంటికి వచ్చిన వాళ్ళ ఘోరంగా తిట్టబట్టింది నా మీదనే ఫైర్ అవుతుంది అరే నా కాకుండా పెళ్ళం నేను కాకుండా అరే మోగండి ఊరికే ఊరికే నన్ను రెచ్చగొట్టినట్టు చేసింది రెచ్చగొట్టిన వాళ్ళ రెండు దెబ్బలు కొట్టినా ఫోన్ పలిగింది
ఫోన్ కలిగింది అంటావా? అసలు ఫోన్ కొనిచ్చింది ఎందుకురా? పలకొట్టనే కొనిచ్చిన నువ్వు. అరే పిల్లలు కాకపోతే మగడు, మొగని కాకపోతే పిల్లం, ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు? అరే ఆకలి అయితే తిందు రా అని కూడా ఫోన్ చేసి కూడా తప్పేదారా? అందుకోసం ఫోన్ చేస్తే కూడా నీకు అంతగా నాస్ట్ వచ్చిందా? పిల్లలు ఫోన్ చేస్తే సిగ్గు అనిపించింది దోషం కూడా. అది ఎవరో ఫోన్ చేస్తే మాత్రం బరాబర్ ఉరుకురికి లాగడతారు. ఇదే నెల నువ్వు చేసే పని, ఇంకా వాళ్ళతో నెల నువ్వు దోస్తాను చేసేది. దీంతో మన దోసకే ఉన్నదిరా. నిన్న పొద్దున తీసుకొచ్చిండు, తాగిపించిండు, ఇంటికి పోయి పిల్లని కొట్టించిండు, మళ్ళీ ఎలా పొద్దున అర్ధనాట తీసుకొచ్చిండు అని పిల్లని ఆగింది అంటానురా. అరే వాళ్ళతో రాను, ఊరందరూ చూసిండు, అవి రావడం అందరికీ ఎప్పుడు వచ్చినావు అంటాను. ఊళ్ళో పోతాం ఇజ్జది పోతుందిరా, ముందది పోయి చూద్దాం పారా. పోతే పోదాం కానీ మాంతం దాగింది తెలియదు, మాంతం తిరిగింది తెలియదు. మనం పోయి చూద్దాం మనోడే కదా, పోదాం. అరే రామా ఇవన్నీ అలా పెట్టరా. అరే ఇయ్యా పోదాం దాయిరా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఎప్పుడు దాచిపెట్టాను అంతే రామంతో నచ్చింది ఎలుకలు పెట్టేటోడున్నాడు, కప్సం పావులు పెట్టడం లెక్కనే ఉన్నాడు, ఇప్పుడైతే పారేలు పెట్టడం లేకున్నాడు. వీళ్ళ కోసం నువ్వు టైం ఇచ్చి పిల్లలు ఫోన్ చేసినా కూడా ఎత్తకుండా వీళ్ళ కోసం టైం ఇచ్చి తాగిపిస్తాను అవరా? సిగ్గనిపిస్తలేరు వీళ్ళతో నీకు శోభ చేసడానికి? తెల్లాలు ఎత్త రెక్కడ చేసి బతుకుంటాను నువ్వు, ఊరు ఎవరు తినేటోళ్ళు వీళ్ళు. ఏమైంది బాబు? సరణ ఏమైంది? అప్ప యాక్షన్ పాడుగాను కదా, ఏమైందో మీకు తెలియదారా? రావన్నా పొద్దునట పోతువి. అరే రామా, రాంగ పొద్దుగల గిట్లా నీకు చెప్పినావా లేకుంటే ఆడిగిట్లా చూసిండ్రా నిన్ను? రాంగ అక్కడ కూర్చున్నాడు. ఓ రావన్నా, అయితే నిన్న ఏం జరిగిందంటే ఇట్లా మన సరిగా లేకుండానే సరిగాడు వాళ్ళ భార్య ఉన్న వాడు ఇద్దరు కలిసి బాగా లుల్లి పెట్టుకున్నాడ, కొట్టి చంపినాడ. అయితే వాక్కు పోయినాడు, సత్తాను వాక్కు పోయినాడు. వాక్కు పోతే మనోడే కదా, ఇంకా కొంచెం మంది తీసుకొని పోయి తాగిద్దామని తీసుకొస్తానే. లేదు మన వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోతానే. సరే నా పోయేస్తా. ఎంత పని చేసినావురా నువ్వు? చాలు ఆపురు మీరు యాక్షన్ అంతా. అరే పూసేగాడికి వచ్చి మేసేగాడి నిలబడినట్టు పాపం కట్టం చేసుకుంటూనే కూడా పడలేదురా మీరు? పని పడలేక మీరు తిరగడం తిరుగురి, తాగురి, తందవాళ్ళు ఆడుర్రి, కనుక చేసుకుంటూనే కూడా పెడతారా మీరేమన్నా? మీరు ఏమంటే కదా పాపం చేసుకునే పిల్లలు గంటగానే కొట్టిండు, 20,000 సేలు కొనిచ్చిందా, 10,000 తీసుకోవాలి కొట్టి మీరు చేపట్టి. ఇగో గిసుంటేసాను చెప్పి పని చేయరుగా, పొద్దు పడితే కాడున్నారు మీరు, ఎన్నడ తెల్లారా మీకు? ఇంకా నేను కూడా మీ వయసులో మత్స్యం చేసినప్పుడు కడుపులో కూర్చుంటే కట్ట చూపించిన, కానీ ఇప్పుడు ఏమైనా పిల్లలే పడుతుంది, కొంచెం అర్థం చేసుకోర్రా. మీ బతుకు మీరు బతుకుర్రి, కష్టపడి చేసుకోబతుకుంటే మీరు పడకుర్రా. ఎట్లా చూడా ముఖాలు తెల్లాలే, సత్తాలు చూసుకుంటారా మీ ముఖాలను? అరే వాళ్ళకంటే లేప నీకెందుకు లేదా? నడికి వచ్చినావు పోరాలు మాడు అన్ను తిరిగేది. ఇంకా బిడ్డ ఏమీ మారదు కానీ ఉడకపోతుంది బిడ్డ, సాదాగా నొప్పి మళ్ళీ ఇంట్లో పో, ఆ ఫ్యాన్ కింద ఉడుకో. ఏ మనసమని తిరుగుతారు వీళ్ళంతే బాబు. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనన్నా ఎత్తి కాసేపు మాట్లాడతారు, కానీ అదే కట్టుకునేది ఫోన్ చేస్తే ఎత్తారు, ఎత్తినా టక్కన కట్ చేస్తారు. వీళ్ళు మారరే, వీళ్ళు ఇంతే, వీళ్ళే కాదు దునియా మీద అంతే అంతే, ఫోన్కున్న విలువ పెళ్ళంకు లేదు. అరే ఏలు ముద్ర కానీ నేను జేబులో ఫోన్ పెట్టుకపోతే ఎవడు ఫోన్ చేసినా లేపుతున్నా లేపునో కానీ ఇంటికాడికి వెళ్ళి పిల్లలు ఫోన్ చేసిన వాళ్ళు తప్పకుండా లేపుతారా నేను? ఎందుకంటే తనకి ఏ ఆపత్తి ఉన్నదో, ఏ పని కోసం చేసిందో, అతను ఫోన్ కొనిచ్చిందే దాని పని నాకు చెప్పడానికి, నా పని దాన్ని చెప్పడానికి కాదురా. వాళ్ళకి ఎప్పుడు వస్తాను, మరి ఏం కూర వండాలి, ఏం పువ్వు వండాలి, మరి ఏమన్నా తెస్తానవా అని అడగడానికి కదా దాన్ని ఫోన్ కొనిచ్చింది మనం. లేదు దాని పాన మంచిగా లేకపోతే మనం చెప్పొద్దు కాదురా? మరి దాన్ని ఫోన్ కొనిస్తే మనం చెప్పొద్దు, మంది చేస్తే అరిపోలేమన్నా, బాడుకోవాలి మీరంటే మంది చేస్తారు,
अरे पिछले मंदिर चेतारा सिग्गुंडा कुछ अना अरे का एवड़ फोन दाने विचुड़ कादरा पिन्न फोन रातोड़ा बंद पिन्न पाप ए फोन लेपालरा गावड़ा निजन मगड़े नीन मगोल कल बैठक कादरा पिन्न दर मैं मगोल मैं गोपदान दुकाल इतना लेपक चूस कथंत पाप लेपक पाप मे वे अट्ठे कटबड़ आ डाक्टर तस्कोच दवाखाना चचिपो कादरा अभी आ स्वयं मीके नी गुना स्वयं तक असल पिन्न लेपनी लेपक अरे मीटे इला कादरा अरे इवन फोन लेपना लेपक पिन्न फोन लेपुर बराबरी नीमू मिले तिना ताइना तना लाड़ना मेमूड मिले कटपड़ आ कट रही चुप्तरा नीन अला इन राजरा बुद्धि पनचेकोल पट्टी जगटे पिछले चपेन मन पनचेकोन सरदा एपड़ो कल पट्टे मन क्षमित मे मारता सर बिड इपना मारे सतोषं मुझे राकते चचिपोरा नी बजल रे अरे इप्कना बुद्ध पिना फोन लेपड़ा इंदरा सर सारे भद्रम सर सारे मन अदृष्ट मंजुरा पोदन अद्क मैं बज्जी रूरों अंदर के मैं दंदा नेंटो मेमेटो अंदर एना मारी मंजुदा सारे अरे इध अदृष्ट कारा అట్లా తాళాలకు పోదా మారా ఈ మారవారా నుని పక్కరేగా మళ్ళ గజంటం మాట్లాడతాను పోతనరా సారిగా జాగ్రత్త ఉండు కొట్టదరా నోన కొడుతు మామంగా పడుతది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।